भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येम क्षभिरेजित्राः स्थिरेरङ्गै सुष्टुवागं सन्दनुभिः वसेम देवहितं ददातु स्वस्तिन इन्द्रो वृद्धश्रवाः ॐ शान्ति शान्ति शान्तिः। ఓం శ్రీ మాత్రే నమః। ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, అసలు ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఏం చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందామా। నక్షత్ర దశనాథుడు రవి ఉత్తరా నక్షత్రానికి, ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం గోవు, గో అంటే ఎంత సాత్వికంగా ఉండేటటువంటి మనస్తత్వం, గోవు అంటే ఏమిటి, గంగ గోవు పాలు గరిటెడన్నని చాలు అంటారు, ఆ విధంగా ఉంటుందన్నమాట। అందువల్ల నక్షత్రానికి శత్రువు జంతువులు ఎవరు, పులి, చిత్త విశాఖ నక్షత్రాలు అస్సలు వీళ్ళకి పడవు అన్నమాట, పడని నక్షత్రాలు। అదేవిధంగా ఆదినాడి, నెక్స్ట్ ఏమిటంటే మనుష్యగణం, వీళ్ళు దేవగణం కాదు రాక్షసగణం కాదు మనుష్యగణం। ఆ తర్వాత ఏంటంటే వెండి అనేది దానం చేయడం వీళ్ళకి చాలా మంచి కలుగుతుంది, వెండి దానం చేయడం వల్ల। ఆ తర్వాత రెండు నక్షత్రాలు కలిసినటువంటి కళ్ళు వల్ల రెండు నక్షత్రాలు ఉంటాయన్నమాట, అది ఈ యొక్క ఉత్తరా నక్షత్రం। అదేవిధంగా అగ్నితత్వం అయినటువంటి నక్షత్రం అదృష్టవారం ఆదివారం చెప్తున్నారు। తర్వాత కెంపు మాణిక్యం ధరించడం వల్ల చాలా ఉపయోగం, ఇప్పుడు చూడండి ఇది కెంపు, కెంపు ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుందన్నమాట। అదేవిధంగా లక్కీ నెంబర్స్ వస్తే 1వ నెంబరు 10వ నెంబరు 19వ నెంబరు 28వ నెంబరు ఇవన్నీ కూడా, అంటే 1 వచ్చేటటువంటి అన్ని నెంబర్లు కూడా వీళ్ళకి లక్కీ నెంబర్స్. వీళ్ళకి పడని నక్షత్రం ఏమిటో తెలుసా, పూర్వభద్ర నక్షత్రం, గుర్తుపెట్టుకోండి। ఆ తర్వాత ఏమిటంటే అదృష్ట సంవత్సరాలు ఏమిటి అని చెప్పుకున్నట్లయితే 1వ సంవత్సరంలో వీళ్ళ పిల్లలకి చాలా కలిసి వస్తుంది, వాళ్ళకి 10వ సంవత్సరంలో బాగుంటుంది, 19వ సంవత్సరం 28వ సంవత్సరం 37వ సంవత్సరం 46వ సంవత్సరం 55వ సంవత్సరం 64వ సంవత్సరం ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట। ఆదివారం బుధవారం గురువారం శనివారాలు ఈ యొక్క తేదీలతో కలిసి వచ్చేటటువంటి కలిసి రెండు కలుపుకుంటే ఆ తేదీలు ఆ వారాలు అయితే గనక వీళ్ళకి చాలా బాగుంటుంది, ఆది బుధ గురు శని గుర్తుపెట్టుకోండి। ఆ తర్వాత వీళ్ళకి ఏమిటి అంటే అన్ని విధాలకు కూడా బాగుంటుంది కదా, మరి బాగున్నటువంటి ఈ ఉత్తరా నక్షత్రంలో 1వ పాదంలో జన్మిస్తే ఎలా ఉంటుంది అన్నది మనం ఆలోచించినట్లయితే రచయితలు అవుతారు, సాహితీవేత్తలు అవుతారు, తర్వాత మంచి విద్య వినయ సంపదలు వినయ విధేయతలు బంధుమిత్రులు పుత్ర పౌత్రాదులు కలిగి చాలా సుఖంగా ఉండేటటువంటి 1వ పాదం వాళ్ళు। ఇక 2వ పాదం అంటే కనుక కొంచెం చపల చిత్తం ఉంటుంది, లోభత్వం ఉంటుంది, జాగ్రత్తగా ఏమిటంటే రేపు చేద్దాంలే అనేటటువంటి వాయిదాలు వేసేటటువంటి అవకాశం ఉంది। అయితే ఏంటంటే వీళ్ళకి ఏదైనా పట్టు పడితే కనుక మంచి ఏకాగ్రత ఉంటుందండి, వినయం ఉంటుంది, అయితే ఏంటంటే దూరదృష్టి చాలా ఎక్కువ, వ్యాపార దక్షత కూడా ఉంటుంది 2వ పాదం వాళ్ళకి। ఇక 3వ పాదం వాళ్ళని చూసినట్లయితే ఉత్తరా నక్షత్రం హాస్యంగా మాట్లాడతారు, విమర్శలు విమర్శించగలుగుతారు, మంచి వితండవాదం చేయగలరు, అంటే ఏదైనా సరే తిమ్మిని బొమ్మి చేస్తారంటాం కదా, అట్లాంటి గుణం ఉంటుంది, కొంచెం డాంబికం కూడా ఉంటుంది। ఆ తర్వాత తన మాటకు ఎదురు వచ్చిన వాళ్ళకి వాదించి వాళ్ళు అంత చూసే వరకు నిద్రపోరు, ఆ విధంగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం 3వ పాదం। ఇక 4వ పాదానికి వస్తున్నకి వీళ్ళు కూడా పుత్ర పౌత్రాదులతో బాగుంటారు, వీళ్ళు దీర్ఘాయువు గల వాళ్ళే, అయితే ఏంటంటే ఇతరులు చేసినటువంటి పరోపకారాన్ని చిన్న ఉపకారాన్ని కూడా వీళ్ళు మర్చిపోరు, వాళ్ళకి మళ్ళీ తిరిగి ఉపకారం చేయాలని చూస్తూ ఉంటారు అన్నమాట, పెద్దల పట్ల దైవం పట్ల గురువుల పట్ల చాలా చాలా అభిమానం ఉన్నటువంటి అభిమాన ధనులు అని చెప్పొచ్చు 4వ పాదం వాళ్ళు। ఆ తర్వాత ఈ ఉత్తరా నక్షత్రంలో ఉండేటటువంటి విశేషాలు ఏమిటి అంటే గనక మనం ఒకటే చెప్పుకుందామండి, ఏమిటంటే అదృష్ట రత్నాలు చెప్పుకున్నాం మనము, కెంపు, ఆ కెంపు పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత అన్ని విధాలు కూడా కలిసి వచ్చేటటువంటి విధానం కూడా ఉంటుంది। అందులోనే ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం కూడా సింహరాశిలో ఉంది, ఆ ద్వితీయ తృతీయ చతుర్థస్థులకేమో కన్యలకు వచ్చాయి, ఆ విషయాన్ని మీరు గమనించుకోండి। ఆ తర్వాత ఇష్ట దైవారాధన స్తోత్రం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప స్వామి, అయ్యప్ప దేవాయ నమః అనని అయ్యప్ప మాల వేసుకుంటే వీళ్ళకి నిజంగా తిరుగులేదండి, సంవత్సరానికి ఒక్కసారన్నా సరే జీవితంలో ఒక్కసారన్నా సరే అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళ్ళొస్తే కనుక వీళ్ళకి ఉన్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో దోషాలన్నీ తగ్గి, అంటే ఏదైతే కర్మఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా కర్మఫల సాంద్రత తగ్గిపోతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి। ఆ తర్వాత ఉత్తమ వివాహం, ఇద్దరు ఉత్తరా నక్షత్రం అయితే కనుక పెళ్లి చేయొచ్చు అనుకుంటారేమో పనికి రాదండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి। 1వ పాదం వాళ్ళకి కుజదోషం లేదు ఉత్తరా నక్షత్రం, రోహిణి హస్త శ్రవణం ఆరుద్ర స్వాతి పుష్యమి నక్షత్ర జాతకులతో ఉత్తమ వివాహం అవుతుంది అని ఉంది। ఆ తర్వాత మంగళవారం ఆదివారం
కలిసి నేను ఇందాక చెప్పినటువంటి తేదీల్లో వస్తే కనుక తప్పనిసరిగా మీకు కలిసి వచ్చే ఏ పనన్న కార్యసిద్ధి వెంటనే జరుగుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకి జ్యేష్ఠ రేవతి ఆశ్లేష మూల నక్షత్ర జాతకులతో అబ్బాయిలతో వివాహం దయచేసి చేయవద్దు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ యొక్క నక్షత్రం ఉత్తరా నక్షత్రం రేవతి నక్షత్రంలో రేవతి నక్షత్రం కూడా పడదండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నక్షత్ర పరిపాలకుడు ఎవరు? రవి. కాబట్టి ఎర్రటి వస్త్రాలు దానం ఆదివారం ముఖ్యమైన రోజు. ఆదివారం నాడు ఎర్రటి పూలతో మనం పూజ చేయటం, గోధుమ పిండి గోధుమలు దానం చేయటం ఇవి చెప్పదగినటువంటి సూచన. ఆ తర్వాత ఈ ఉత్తరా నక్షత్రంలో మనము ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటాం. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఆవు కదా, చాలా వాళ్ళు ఎంత నిదానంగా ఉంటారు, చాలా నింపాదిగా ఉంటారు. ఎలా ఉంటారో ఏమిటంటే కనుక వాళ్ళ పేర్లు కూడా టేతో, టే అంటే చూడండి టేతో ఏ పేరు పెట్టలేము. అందువల్ల టే టో అనే అంటే పట్టుమట్టు పాదం టేతోటి, రెండవ పాదం టో తోటి, మూడవ పాదం మళ్ళీ పా అంటే పార్వతి పావని అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇంకొక ఇంకొకటి ఏంటంటే పీ తోటి అంటే ప్రియ, ఈ విధంగా అనమాట. అలా పెట్టుకోవచ్చు పేర్లు ఉత్తరా నక్షత్రంలో. పుట్టిన పురుషుడు శత్రువుల వలన ఇబ్బందులు లేనివాడు, ఐశ్వర్యవంతుడు, సుఖ సౌఖ్యాలు అనుభవించేవాడు, ఆ స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు ఉన్నవాడు అవుతాడని చెప్పబడుతుంది. పండితుడు అయ్యే లక్షణాలు కూడా ఉత్తరా నక్షత్రం వాళ్ళకు ఉంటుందట. ఆ తర్వాత ఏంటంటే స్త్రీ కూడా ఉత్తమమైనటువంటి సంతానం కలిగినటువంటి స్త్రీ, స్థిరమైన మనస్సు, అన్నిటిలోనే కూడా నేర్పు ఓర్పు కలిగినటువంటి గుణవంతురాలు ధనవంతురాలు స్త్రీమూర్తి. అదేవిధంగా ఉత్తరా నక్షత్రంలో మేలు చేసే నక్షత్రాలు చెప్పుకుందామండి. హస్త నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, మూల నక్షత్రం, పూర్వాషాఢ, శ్రవణ, శతభిషం, ఉత్తరాభద్ర, అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక పుబ్బ ఇవి మేలు చేస్తాయి. మధ్యమ నక్షత్రాలు అంటే అటు ఇటు కాకుండా ఉండేటటువంటి నక్షత్రాలు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. పోనీ వాటిని వదిలేద్దాంలండి. చెడు నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, శ్రెట్టి పరిస్థితుల్లోనే కూడా కలిసి రా అన్నటువంటి నక్షత్రాలు. మిక్కిలి చెడు ఏంటంటే ఇంక అసలు ఏ విధంగానే కూడా ఆ నక్షత్రంలో ఏ నక్షత్రంలో మొదలుపెట్టామో ఈ పని ఇలా అయిపోయిందని అంటాం కదా. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ మూడు నక్షత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఏ కార్యం కూడా సఫలీకృతం కాదు. అందువల్ల ఒకటవ పాదంలో పుట్టినటువంటి పిల్లవాడు కానీ పిల్ల కానీ తండ్రికి, ఆడపిల్ల అయితేనేమో తల్లికి కొంచెం దోషం ఉంటుంది. అదేవిధంగా రెండవ పాదం అయితే కనుక మంచిదే, మూడవ పాదంలో పుడితే కనుక మంచిదే, నాలుగవ పాదంలో పుడితే కనుక మగపిల్లాడైతే తండ్రికి, ఆడపిల్ల అయితే తల్లికి దోషం అనమాట. ఆ విధంగా ఉంది. ఈ జనన కాల దోషాల గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత దానిమ్మ పండు రంగు ఉంటుంది కదా, ఆ రంగు దుస్తులు ధరిస్తే కనుక వీళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దాంపత్యానికి పనికిరాని ముఖ్యమైనటువంటి నక్షత్రాలు ఏమిటి? ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, రేవతి నక్షత్రం. నైదన తార అవుతుంది, తారాబలం కూడా కుదరదు. వీళ్ళకి వెళ్ళెళ్ళు దయచేసి చేయొద్దు. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం యోని గోవు కాబట్టి చిత్త, విశాఖ నక్షత్రాల వాళ్ళు పులవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాళ్ళు సరిగా గొడవలు పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దాంపత్య అన్యోన్యత లేని పెళ్ళిళ్ళు ఎందుకండి చేయటం. అందువల్ల ఆ విషయంలో మీరు దాన్ని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఏంటంటే దాంపత్యాన్ని పనికి వచ్చే నక్షత్రాలు చెప్పుకుందామా? భరణి, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, పుబ్బ, ఉత్తరా, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, శ్రవణం, ఉత్తరాషాఢ ఇవన్నీ కూడా పనికొచ్చేటటువంటి నక్షత్రాలు అన్నమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏం చేస్తే మనకి అన్ని పనులు గవబావుతాయి ఏ అని. అదే కదండి మనం ఇప్పుడు కూడా అనుకుంటాం, ఈయన మా నక్షత్రంలో ఏమన్నా దోషాలు ఉన్నాయి, లేకపోతే ఈ పని కావడం లేదు, లేకపోతే వివాహం అవుతోంది అవ్వట్లేదు, వివాహం అయిన తర్వాత గొడవలు వచ్చాయి, లేకపోతే సంతానం ఏమొచ్చింది, ఇంకేవో రకరకాల ప్రాబ్లమ్స్ మానవుడు పుట్టిన తర్వాత భూమి మీద అన్నీ అనుభవించాల్సింది కాబట్టి ఇక్కడే అనుభవిస్తున్నాం, ఈ మా నక్షత్రానికి ఎలా ఉందా అనే అపోహ కూడా మనకు ఉంటుంది. అదేం లేదు, చూసుకోండి. శని అష్టోత్తర శతనామాలు చదువుకోవడం కానీ శనీశ్వర అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనీశ్వరం. ఇది ప్రతిరోజు 19 సార్లు చదవండి, శని దోషాలన్నీ కూడా పోతాయి గుర్తుపెట్టుకోండి.
తర్వాత శ్వేతార్క గణపతి అని దొరుకుతుంది కదా, అంటే అర్క అంటే ఏంటి మనకందరికీ తెలుసు, తెల్ల జిల్లెడు చెట్టు. ఆ చెట్టు ప్రధాన వేరు తీసుకొని పుష్యమి నక్షత్రం ఆదివారం వచ్చిన రోజున అది ఇంట్లోకి తీసుకొచ్చి పూజ చేయడం మొదలెట్టండి. మీకు అన్ని విధాల విఘ్నాలు లేకుండా పోతాయి. అది రెండవది. చిరిగిన వస్త్రాలే కదా అనేసి ముఖ్యంగా మీరు ధరించే వస్త్రాలు ఎవరికి కూడా దానంగా అయినా సరే ఇవ్వకండి. మంచి వస్త్రాలే ఇవ్వండి, చిరిగిపోయినవి ఎందుకు పనికిరానివి ఇస్తే కనుక మళ్ళీ మనకి ఆ నెగిటివ్స్ మనకు వస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కుజమహాదశలో ఆ పని పొరపాటును కూడా చేయకండి సుమా. దుర్గా సూక్తం పారాయణ చేయడం కూడా మీకు చెప్పదగిన సూచన. ఆ తర్వాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు షష్ఠులు చేయడం ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. మీ ఎప్పుడు కూడా ఉత్తర నక్షత్ర జాతకులు గట ఒక పుట్టుమచ్చ ఉంటుందట, అది కొట్టొచ్చేలా ఉంటుందట, చాలామందికి వీపు మీద కూడా ఉంటూ ఉంటుందట, అదొకటి చెప్పబడింది. ఆ తర్వాత ఉత్తర నక్షత్రం ప్రథమ పాదంలో పుట్టిన వాళ్ళు మంత్రులు కూడా అయిన వాళ్ళు ఉన్నారండి, అందువల్ల ఉత్తర నక్షత్రం మంచి నక్షత్రమే, ఏం ఆశ్చర్యపడక్కర్లా. సోదరుల పట్ల కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. వీళ్ళ ప్రేమని తట్టుకోవాలి వాళ్ళు, కోపము తట్టుకోవాలి, ఆ విధంగా ఉంటారు వీళ్ళు. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకి అన్ని విధాల ఇంకా కలిసి రావాలి, మన కర్మఫలాలు పోవాలంటే కనుక అయ్యప్ప దీక్ష అది తీసుకోవడం చెప్పదగిన సూచన. చంద్రదశలో తల్లి అనారోగ్యం పాలవడం లేకపోతే తల్లిని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి చంద్రమహాదశ చంద్రదశ నడిచేటప్పుడు జాగ్రత్త. ఆ తర్వాత పురాతనమైనటువంటి ఆచారాలు బాగా పాటించే వాళ్ళంటే చాలా ఇష్టం అండి వీళ్ళకి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఉత్తర నక్షత్రంలో స్త్రీల గురించి ఒక్క మాట మాట్లాడుకుందాం. ఏమిటంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఆభరణాలంటే చాలా ఇష్టం, అధికమైనటువంటి ఆభరణాలు ఇష్టం, ప్రియత్వం కలిగిన వాళ్ళు. నగలు అలంకారాల పట్ల ఎంతైనా వెచ్చిస్తారు. అలాంటి నగలు పిచ్చే అనుకోకండి, వాళ్ళకి త్యాగ గుణం కూడా బాగుంటుంది. ఇతరులకి ఏదైనా పెట్టే విషయంలో కూడా చాలా చక్కగా చూసుకుంటారు వాళ్ళు, విద్యావంతులు. కానీ చిన్న విషయం ఏంటంటే పొగడ్తలు గమ్మలు లొంగిపోతారు, ఆ విషయం ఒకటి ఉంది. అయితే అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళు రాణిస్తారండి, అన్ని ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఎవ్రీథింగ్ అన్నీ కూడా నెంబర్ వన్ ఆడవాళ్ళు. అయితే మనోభావాల్ని కూడా గవబా ఏం బయటకు చెప్పారు, గుంబరంగా ఉంటారు వీళ్ళు. దైవచింతన భూతదయ సున్నితమైన దేహం వీరి సొంతం, రాజసంగా ఉంటారండి. ఎక్కడికి వెళ్ళినా రాజులాగా వెళ్తారు ఆవిడ, ఎక్కడికి వెళ్ళినా సరే అబ్బా ఆవిడేమిటి ఆ టీవీ ఏమిటి అంటారు అనమాట. ఆ విధంగా ఉంటారు. చక్కని గృహిణులుగా అంటే మంచి ఇల్లాలు అని పేరు తెచ్చుకుంటారు. ఉత్తర సింహద్వారం వీళ్ళకి కలిసి వస్తుందండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చదువులు ఉద్యోగాలు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఆ విషయంలో మీరు ఏ విధంగానే కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ ఉత్తర నక్షత్రం వాళ్ళకి సర్వ విధాల ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళందరికీ గ్రూప్స్లో పెట్టండి ప్లీజ్.